వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద అయితే చిన్న కేసులు పెట్టడం, ఇంకో వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళైతే లేదా మెజారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద అయితే ఏ కేసులైనా పెట్టొచ్చని, మెజారిటీ వర్గ ప్రజల్ని దేశంలో ఇంకా అణచాలని చూడడం అనేది దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని, దేశమంతా సమన్యాయం ఉండాలని, కులం మతం ప్రాంతం పేరు మీద చట్టాలు మారకూడదని, యూనిఫామ్స్ వీలు కూడా తీసుకొచ్చేటువంటి దిశగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఎందుకు పెట్టాలి యూనిఫామ్స్ వీలు కూడా అంటే ఇందుకనే పెట్టాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడితే అనేటువంటి ఇది లేకుండా మాకు ఒక ఒక మతం ముసుగు లోపల మేమందరం రక్షించబడతాం, మైనార్టీ అనే పదం చేత మేమందరం ప్రొటెక్షన్ తీసుకుంటాం అనేటువంటి ఆలోచన విధానంలోంచి ప్రజల ఆలోచన విధానంలోపు మార్పు రావాలనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ వచ్చింది. ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా ఉండాలి, చట్టం ముందు అందరూ సమానులే, మతం పేరు మీద కులం పేరు మీద ఒక ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశాన్ని గమనించాలని చెప్పి ఈరోజు భారతదేశ ప్రజానీకానికి అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న ఎవరో జమైంది, మేము జమైనమని మాకు ఇన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నాయని, నేను పోయి అంత జమైనమని బెంగళూరు లేదా మీటింగ్ పెట్టి యూపీఐ అని పేరు పెడితే ఎవరు నమ్మకలేరని, యూపీఐలో ఉన్న వాళ్ళంతా దేశద్రోహులే అని, అందుకనే ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నారని, యూపీఐ ఒకసారి ఫెయిల్ అయింది యూపీఐ రెండు సార్లు ఫెయిల్ అయిందని, ఇప్పుడు పేరు మార్చుకుంటేనన్న కొత్త పేరు జర ఏదో పెట్టుకుంటే విలువత్తది అనుకుని ఆ పేరు కూడా ఆలోచించి మేధావులు అంతా కలిసి ఏం పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంది, ఇండియా అనేట వాళ్ళు పెట్టుకున్న పేరు. అంటే ఇంతకాలం మీరు చేసిన పనులన్నీ ఇండియాకు వ్యతిరేకమైన పనులు చేసిరని, ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరని, నిజంగా ప్రజలు అనుకుంటున్నట్టు మీ పార్టీలన్నీ ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని యూపీఐ పేరులో ఉన్నటువంటి 26 పార్టీల సంఘం గమనించింది. కాబట్టే నిన్న కొత్త పేరు పెట్టుకున్నారు ఇండియా అని. మీరు ఇండియా అని పెట్టుకున్నా దాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా వారసులు అనుకుంటున్నారు తప్ప మీరు ఇండియన్స్ అని ప్రజలు నమ్ముతలేరు. మిమ్మల్ని నమ్మితే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మాకు మొన్నటి దాకా ఉండే 300 దాటితే 350 వచ్చేది. కానీ నిన్న మీరు ఈ మందలని కలిసి గుంపులని కలిసి దానికి ఒక పేరు పెట్టుకొని ఇండియా అనే ప్రచారం మొదలు పెట్టినాక నాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చే ఎలక్షన్లలో 400 సీట్లు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు ఇండియన్సే కదా, మీరే కదా ఈ దేశానికి స్వతంత్రం చేసిన వాళ్ళు చెప్పుకునేటోళ్ళు, మళ్ళీ మీరు యూపీఏ పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది కొత్తగా, ఇండియా అని చెప్పి చెప్పుకునేటువంటి స్థితికి మీరు దిగజారినప్పుడే మీ అలయన్స్ కి మీ భాగస్వామి అనుకున్నటువంటి విలువ ఏంది, దేశ ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూస్తా ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈస్ట్ ఇండియాకి వారసులు అనుకోవాలన్నా, మిమ్మల్ని నిజంగా ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అనుకోవాలన్నా, దేనికోసం మీరు ఇండియా అని పేరు పెట్టుకున్నారు, ఎవరికి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, ఏమని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు మీరు, అంటే మీరు ఇండియన్స్ కాదని ఎవరన్నా అన్నారా మిమ్మల్ని, అంటే మీ మనసులో మీకే ఎక్కడన్నా ఉంది మనం ఈ దేశంలో ఉండి ఈ దేశం సొమ్ము తిని ఈ దేశానికే ఎక్కడో నష్టం చేస్తున్నామేమో అనేటువంటి భావన మీ లోపల ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి పేరు పెట్టుకుంటేనేమో ప్రజలు నమ్ముకుంటారేమో అనేటువంటి బాధతోటి ఆ పేరు పెట్టుకున్న అనేది నా భావన. మీరు ఇండియా అని పెట్టుకున్నా, ఈస్ట్ ఇండియా అని పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా కానీ రాబోయేటువంటి ఎలక్షన్లలో జరిగేటువంటి యుద్ధం భారతీయులకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి లేదా ఈస్ట్ ఇండియా వారసుల ఇండియా అని పేరు పెట్టుకున్న వాళ్ళకి మధ్య జరుగుతుంది. ద వార్ ఇన్ ద 2024 ఎలక్షన్స్ ఇస్ బిట్వీన్ భారత్ అండ్ ఇండియా. సో నౌ భారతీయులందరూ డిసైడ్ చేసుకుంటారు ఎవరు భారతీయులు, ఎవరు ఇండియన్స్, ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ వారసులు అనేది నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. అందుకనే అది గజ్వేల జరిగినా, సిద్దిపేటలో జరిగినా, ఇంకొక దగ్గర జరిగినా, మెజారిటీ వర్గానికి జరిగినటువంటి ప్రజల మీద ఒక రకమైనటువంటి సపరేషన్, ఒక రకమైనటువంటి నిర్బంధ కాండని కొనసాగించడం అనేది బాధాకరం. చాలా సందర్భాల లోపల మీడియా ముందుకు వచ్చినాక పోలీసు అధికారులు చెప్తారు చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తారు, మరి వాళ్ళకి బెయిల్ ఎట్లా వచ్చాయి, వీళ్ళకి బెయిల్ ఎట్లా రాకపోయాయి అనేటువంటి విషయం లోపల చాలా గజ్వేల ప్రజలు కూడా అడుగుతున్నారు. పోలీసుల వైఖరిని, పోలీసులు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏవి 1200 కోట్లు పెట్టి కట్టిన మీ కమాండ్ కంట్రోల్ ఏవి, ఏవి మీ సీసీలేవి, సీసీటీవీ లేడబోయినాయి, ఎందుకు చిన్న సంఘటన జరగంగానే కంప్లైంట్ రాగానే అదే రోజు రాత్రి మీరు ఒకవేళ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఉంటే స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అని చెప్తారు. చిన్న కాటు పెట్టేటప్పుడు కుట్లేస్తే అంగి మొత్తం చినిగిపోకుండా ఉంటుంది అని చెప్తారు ఏసీపీ గారు. సిపి మేడం అర్థం చేసుకోవాల్సింది, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్. సందీప్ మరియు ఇతర మిత్రులు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ నిమిషమే పోలీసులు స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించి నేరం చేసిన ఒకవేళ రిమాండ్ చేసి ఉంటే ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు వచ్చేటిగా. ఈ జిల్లాకు చెందిన శాసనసభ్యునిగా మరుసటి రోజు నాకు సంఘటన తెలిసి గజ్వేల్కి వస్తా ఉన్నామంటే
మంది లేదు, మార్బర్గర్ లేదు, మామూలుగా వచ్చి గాయపడ్డటువంటి వ్యక్తుల్ని కలిసి పరామర్శించి సంఘీభావం తెలియజేద్దామని వస్తాం అనుకుంటే ఆ రోజు కూడా రోడ్ పక్కన దారి కాసి దొంగలు అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసినటువంటి కార్యక్రమం. దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు 74% హిందువులు ఉన్నారని చెప్పుకుంటున్న ప్రస్తుత పరిస్థితులలోనే 20% రాకముందే ఇట్లుంటే ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ రోజు ఈ దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. తప్పు చేసేది వాళ్ళు, మతం కాటును అడ్డం పెట్టుకుని మెజారిటీ ప్రజల మీద దాడులు చేసేది వాళ్ళు, చేసినటువంటి దాడిని కప్పించుకోవడానికి మళ్ళీ కులమనో మతమనో ఇంకొక ప్రాంతాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అసలు యూసీసీని మేము వ్యతిరేకిస్తామని ఎందుకు చెప్తున్నాయి ఈ పార్టీలు? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? యూసీసీ అంటే తప్పేముంది? ఏం రాసిరు భారత రాజ్యాంగంలో? భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు ఏం చెప్తాయి? యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశానికి అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు కలగన్నారా కలలేదా? ఒకసారి చూడండి, బాగా రాజ్యాంగం మీద ఎక్స్పర్ట్లు అని చెప్తారు కదా, 7 సార్లు 10 సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు చేసినవని చెప్తారు కదా, ఒకసారి యూసీసీ అవసరం ఈ దేశానికి ఉన్నదా లేదా అనేది చూడండి. సిద్దిపేటలో అయితే ఇన్సిడెంట్లు, సంగారెడ్డిలో అయితే, మెదక్లో అయితే, గజ్వేల్లో అయితే, ఇక గాంధీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గ కేంద్రంలోనే పోలీస్ అధికారుల పనితీరు వెంటనే స్పందించి ముద్దాయిల్లని అదుపులోకి తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇతర మంత్రులు కానీ జరిగిన సంఘటన మీద సమీక్ష జరపడం కానీ మెజారిటీ ప్రజలకి మనశ్శాంతి లేదా ఊరట కలిగే రీతి లోపల మాట్లాడకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నారా లేదా తెలియాలని చెప్పి ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ మిత్రులను కూడా విజ్ఞప్తి చేస్తూ, లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించాల్సిన మీరు ఈ రకంగా ఒక వర్గం ప్రజలకి న్యాయం చేసే రీతి లోపల పనిచేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సంఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన 100% ఆ కుటుంబాలను ఆదుకుంటాం. జైల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా బెయిల్ ఇతరత్ర అంశానికి సంబంధించి పార్టీ పరంగా పూర్తిగా వారికి న్యాయం జరిగే తర్వాత మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఆ దిశగా పోరాడతారని చెప్పి తెలియజేస్తూ, పోలీస్ మిత్రులకు మీద ఒకటే విజ్ఞప్తి, సంఘటన చిన్నదా పెద్దదా అని చూడకుండా, నేరం చేసిన వాళ్ళు ఒక వర్గమా ఇంకొక వర్గమా అని ఆలోచించకుండా, తప్పు ఎవరు చేసినా మీరు వెంటనే రంగంలోకి దిగితే ఈ దుస్థితి వచ్చేది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చేటువంటి ఎన్నికల్లో మరొకసారి భారత్ వర్సెస్ ఇండియా అనేటువంటి పంచాయతీలో ప్రజలు భారత్ వైపే ఉంటారని, ఇండియా అని పేరు పెట్టుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ వారసులకు వస్తున్నటువంటి ఆంగ్లేయులు డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ పేరిట ఈ దేశానికి దేశం ద్రోహం చేస్తున్నటువంటి ఆ 26 పార్టీల కూటమికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారనేది నా ఉద్దేశం. తీర్పు కూడా అదే రకంగా ఉంటుందనేది నేను ఈ సందర్భంగా భావిస్తూ, గజ్వేల్లో జరిగినటువంటి సంఘటనలో అలసత్వం వహించినటువంటి పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.